నమస్తే, వెల్కమ్ టు వీటీ న్యూస్ లక్ష్యం సమాజ హితం. నేను శృతి. బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత. ప్రియాంక రెడ్డి నిందితులను తమకు అప్పగించాలంటూ ప్రజల ఆందోళన. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో ధర్నా. మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ సీఐకి విడతి పత్రం అందజేసిన విద్యార్థులు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఏబూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర. చదువుతో నవ సమాజాన్ని నిర్మించాలంటూ పిలుపు. జనగామ జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే. మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచే విధంగా కృషి చేయాలని పిలుపు. వివరాల్లోకి వెళితే, షాద్ నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. ప్రియాంక రెడ్డిని దారుణంగా హత్య చేసిన నిందితులను తమకు అప్పగించాలంటూ ప్రజలు, ప్రజా సంఘాల నాయకులు ఆందోళన చేపట్టారు. నిందితులను బహిరంగంగా ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. లేని పక్షంలో నిందితులను వారికి అప్పగించాలని ఆరోపించారు. దీంతో పోలీసులు చొరవ తీసుకుని వాతావరణాన్ని అదుపు చేసే ప్రయత్నం చేశారు. కానీ ఆందోళనకారులు వెనక్కి తగ్గకపోవడంతో పోలీసులు వారిపై లాఠీఛార్జ్ చేశారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ మండలం ఏదులాబాద్ గ్రామం ద్విశక్తి మాతా దేవాలయం శ్రీ దుర్గా శ్రీ మహంకాళి అమ్మవార్ల విగ్రహ ప్రతిష్ట మహోత్సవ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. మొదటి రోజు, రెండవ రోజుల్లో విఘ్నేశ్వర పూజ, అగ్ని ప్రతిష్టాపన, ధ్వజారోహణం, వాస్తు పూజ, దుర్గా శ్రీ సూక్తము, మంత్రహోమము, శ్రీ క్షీరాదివాసము, నీరాజనం, మంత్రపుష్పం నిర్వహించారు. నీరాజనం, మంత్రపుష్పం అనంతరం అర్చకులు భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. పౌర హక్కుల దినోత్సవం సందర్భంగా నిజామాబాద్ జిల్లా కోటగిరి మండలం హంగార్గా గ్రామంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కోటగిరి మండల ఎంఆర్ఓ విఠల్, ఎస్సీ కమిషనర్ ఆఫీసర్ నరసింహులు, ఏపీఓ రమణ, గ్రామ ప్రజలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా పౌర హక్కుల గురించి ప్రజలకు వివరించారు. ప్రతి ఒక్కరూ తమ ప్రాథమిక హక్కుల పట్ల అవగాహన కలిగి ఉండాలని సూచించారు. నేను వచ్చి ఒక 20 డేస్ అవుతుంది, ఇక్కడికి వచ్చి 20 రోజులు అవుతుంది మీ కోడగిరి మండలకు వచ్చి. వచ్చినప్పటి నుంచి అన్ని విలేజ్ తిరుగుతూనే ఉన్నాను, బట్ ఒక ప్రోగ్రామ్లో మీటింగ్ పర్పస్ కానీ
మీ అందరిని కలుసుకోవడం ఇదే ఫస్ట్ టైం, మీ అందరి ముందు ఇట్లా మాట్లాడాలని చెప్పేసి మాట్లాడాలి. ఫస్ట్ టైం ఫస్ట్ మీటింగ్ అన్నట్టు, ఫస్ట్ మీటింగ్లో మాట్లాడే అవకాశం మీ అందరి గారు లేదు నుంచి నాకు వచ్చింది. ఈ సివిల్ రైట్స్ డే అని జరుపుకుంటున్నాం. మనందరికీ గవర్నమెంట్ ప్రతి మంత్ ఎండింగ్లో ఒక విలేజ్ని సెలెక్ట్ చేసుకొని మండల్లో ఉన్న అధికారులు గ్రామాలకు పోయి ఈ సివిల్ రైట్స్ డే పెట్టుకొని, సివిల్ రైట్స్ డే అంటే మెయిన్గా ఈ అనగబడిన వర్గాలనేటి గతంలో మన దగ్గర ఉండే ఆ సిస్టమ్ ఉండే అనగబడిన వర్గాలని చెప్పేసి వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏమున్నాయి, ఇంకా వాళ్ళు అట్లే ఉన్నారా, అగ్రవర్ణాలు అనగదొక్కిన వర్గాలను ఇంకా అట్లాగే ఇబ్బంది పెడుతున్నారా, వాళ్ళు ఏమన్నా కొత్త రకమైన ప్రాబ్లమ్స్ ఫేస్ చేస్తున్నారా అనే ఉద్దేశంతో మాకు అధికారులను మేము ఆఫీస్లో ఉండి పనిచేస్తాం కాబట్టి ఫీల్డ్ లెవెల్లో ఏం జరుగుతున్నాయో తెలియదు కాబట్టి ఫీల్డ్ లెవెల్కి పంపించి ఒక మీటింగ్ పెట్టి వాళ్ళ లోపల ఏం జరుగుతుంది అనేది తెలుసుకోవడానికి కోసమే ఈ సివిల్ రైట్స్ డేని గవర్నమెంట్ ప్రతి మంత్ ఎండింగ్ ఇక్కడ పోయి తెలుసుకోవాలని చెప్పేసి ఉద్దేశంతో మా అందరినీ ఇక్కడికి పంపించింది. ఈ సివిల్ రైట్స్ డే మెయిన్ ఉద్దేశం అది. మరి అంటరానితనం అనేది మనం రాజ్యాంగం రాయక ముందటి నుంచి ఉంది, రాజ్యాంగంలో రాశారు అంటరానితనం నేరం అని చెప్పేసి, అవునా? అయినా కూడా అంటరానితనం అట్లే అది మిదిమీరిపోయిందని చెప్పేసి ఎస్టీ ఎస్సీ అట్రాసిటీ కేసు అనేది ఒకటి 1989లో మనం గవర్నమెంట్ తీసుకొచ్చింది, ఇండియన్ గవర్నమెంట్ పార్లమెంట్ చట్టం ద్వారా అట్రాసిటీ చట్టాన్ని మనందరికీ తెలుసు 376 రేప్ అనేది తెలుసు కదా, అది చట్టంలో కూడా రూపొందించింది. బట్ దానికి మొన్న 2012లో నిర్భయ అమెండ్మెంట్ యాక్ట్ అని చెప్పేసి కొత్తగా తీసుకొచ్చినాం. ఎందుకు తీసుకొచ్చినాం? అది పేపర్కి అంకితమైంది, దానివల్ల ప్రయోజనం వస్తలేదు, దానివల్ల ఇమీడియట్ ఎఫెక్ట్ కనిపిస్తలేదు అని చెప్పేసి దాన్ని నిర్భయ యాక్ట్ అని చెప్పేసి అమెండ్మెంట్ తీసుకొచ్చినాం. అట్లే ఈ అంటరానితనం అనే దాన్ని మనం రాజ్యాంగం రాసుకున్నాం, దాన్ని ఎవరు ఫాలో కావట్లేదు కాబట్టి అట్రాసిటీ కేసు ఒకటి 1989లో తీసుకొచ్చినాం. ఆ అట్రాసిటీ కేసు పెట్టినప్పటి నుంచి చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి చాలా ఈ టూ కప్ సిస్టమ్స్ అనేది కానీ బయట పబ్లిక్ లో ఎస్టీ ఎస్సీలని కులం పేరు పెట్టి దూషించడం కానీ ఇంకా వాళ్ళ ఇంటి పక్కల చెత్త వారేయడం ఇలాంటి చిన్న చిన్న సోషల్ వైసెస్ అంటారు దాన్ని, సాంఘిక దురాచారాలు అంటారు వాళ్ళు, అవన్నీ 90% కంట్రోల్ అయినాయి. పబ్లిక్ కూడా అవేర్నెస్ వచ్చింది, పబ్లిక్ లో కూడా అదర్ కమ్యూనిటీస్ కానీ ఇంతకుముందు ఒక ఇలిటరసీ ఉంటుండే, నిరక్షరాస్త ఉండే, చదువుకోకపోవు కాబట్టి వాళ్ళంతా గతంలో ఉన్న మూఢనమ్మకాలని, గతంలో ఎవరో పూర్వీకులు వచ్చిన మూఢనమ్మకాలని అట్టే ఫాలో అవడం వల్ల ఈ సిస్టమ్స్ అన్ని మనకు టూ కప్ సిస్టమ్స్ కానీ టెంపుల్లోకి వస్తే వాళ్ళని రాణిగొక్కోవడం కానీ ఇలాంటి చాలా ఉండే. బట్ ఒకసారి ఎప్పుడైతే ఎడ్యుకేషన్ సిస్టమ్ అనేది మనకు డెవలప్ అయిందో మన పిల్లలు కానీ మనం కానీ ఒక ఎడ్యుకేషన్ వైపు మళ్ళినామో అందరం సమానమే అని చెప్పేసి ఒక భావన వచ్చింది. ఎస్పెషల్లీ అడ్వాసిటీకి ఆ చట్టం తీసుకొచ్చినప్పటి నుంచి కంప్లీట్ ఒక షేప్ వచ్చింది, 90% మన దగ్గర ఉన్న ఈ అసమానత అనేది పోయింది, అంటరానిదనం పోయింది. బట్ ఇంకొక 10% ఉంది, ఆ 10% ని కూడా ఎట్లా మనం వదిలించుకోవాలని చెప్పేసి గవర్నమెంట్ ఈ సివిల్ రైట్స్ డే ని ఎస్పెషల్లీ గ్రామాలలో పోయి మా అందరిని డిస్కషన్ చేయమని చెప్తుంది. రంగారెడ్డి జిల్లా మహేశ్వరం కందుకూరు మండల కేంద్రంలో ప్రియాంక రెడ్డి మృతికి కారణమైన దుర్మార్గులను ఉరితీయాలని ఏబీవీపీ ఆధ్వర్యంలో ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు స్థానిక పోలీస్ స్టేషన్లో మహిళల రక్షణకు పటిష్టమైన చర్యలు తీసుకోవాలని విద్యార్థినులు సీఏ జంగయ్యకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏబీవీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దేవేందర్ మాట్లాడుతూ ప్రియాంక రెడ్డి మృతికి కారణమైన 4 నిందితులను బహిరంగంగా ఉరితీయాలని వారు డిమాండ్ చేశారు. ఈరోజు అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు ప్రతి ఒక్క నగర కేంద్రాల్లో ఈ యొక్క నిరసన కార్యక్రమం తెలియజేస్తా ఉన్నాము. ఈరోజు తెలంగాణ రాష్ట్రంలో ఈ యొక్క శారదనగర్ మండలంలో చెందినటువంటి ప్రియాంక రెడ్డి, డాక్టర్ ప్రియాంక రెడ్డి హత్య కేసుని ఏబీవీపీ తీవ్రంగా ఖండిస్తా ఉన్నది. ఈరోజు ఆ యొక్క హత్య చేసినటువంటి నిందితులు ఎవరైతే ఉన్నారో ఆ 4 తక్షణమే ఉరితీయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈరోజు సి టీమ్స్ అంటా ఉన్నారు, సి టీమ్స్ ఆ నెక్లెస్ రోడ్ల పైన, ఆ ట్యాంక్ బండ్ల పైన కాదు, మారుమూల గ్రామాల్లో పల్లెటూళ్ళలో ఆ యొక్క సిటీమ్స్ ని ఏర్పాటు చేయాలని అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ డిమాండ్ చేస్తా ఉన్నది. ఈరోజు మహిళల పైన ఏ మాత్రం స్పందన లేదు ప్రభుత్వానికి, తక్షణమే ఈ యొక్క మహిళల పైన రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ ఏబీవీపీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు చేస్తా ఉన్నది.
ఏబీవీపీ ఒకటే హెచ్చరిస్తా. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా నిర్వహించే ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్రను విజయవంతం చేయాలని జిల్లా ఇన్ఛార్జ్ మురళీధర్ పిలుపునిచ్చారు. మండల కేంద్రంలోని పోలీస్ స్టేషన్ ఆవరణలో ఎస్ఐ అశోక్ జ్ఞాన చైతన్య యాత్రకు సంబంధించి గోడ ప్రతులను విడుదల చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్ఛార్జ్ మురళీధర్ మాట్లాడుతూ సమాజంలో మూఢనమ్మకాలు తొలగించి చదువుతోనే నవ సమాజ నిర్మాణం అవుతుందని తెలియజేయడమే ఈ యాత్ర ముఖ్య ఉద్దేశమని పేర్కొన్నారు. జ్ఞాన చైతన్య యాత్ర దేశవ్యాప్తంగా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఆరు తేదీలలో ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర మన నిర్మల్ జిల్లాకు రాబోతుంది. అందులో భాగంగా 4-5 తేదీలలో మన బుదల్ మండల్ హెడ్క్వార్టర్లో యాత్ర కొనసాగుతుంది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, ఏ సమాజంలో ఏదైతే అసమానతలు ఉన్నాయో, మూఢనమ్మకాలు కావచ్చు, అంటరానితనం కావచ్చు, ఇవన్నీ పోవాలంటే చదువు ఒకటే మార్గం కాబట్టి ఆ చదువు యొక్క విలువను ప్రతి ఒక్కరికి కూడా చేరే విధంగా ఏపూరి సోమన్న గారు తన పాటతో ఆటతో అందరికీ సంకృతంగా వివరించడానికి యాత్ర చేపడుతున్నాడు. కావున ప్రజలందరూ కూడా ఈ యాత్రను విజయవంతం చేయవలసిందిగా కోరుతున్నాము. ఈరోజు పోస్టర్ రిలీజ్కు ముఖ్య కారణము మన ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర యావత్ తెలంగాణలో అన్ని రాష్ట్రాలలో దశల వైజ్గా మనకు రావడం జరిగింది. ముఖ్యంగా మనకు నిర్మల్ జిల్లాలోని 3-5 తేదీలలో మనకు నిర్మల్ జిల్లాలో ఈ జ్ఞాన చైతన్య యాత్ర మనకు ప్రారంభం కానుంది. కాబట్టి ఈ ప్రారంభం దశలో మనకు ముదోల్ మండల్లో 4 తారీఖు సాయంత్రం రోజు వచ్చి 5 తారీఖు రోజు మన ముదోల్ హెడ్ క్వార్టర్లో పెట్టడం జరుగుతున్నది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, మనకు సమాజంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మూఢనమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, మరి దాన్ని పోగొట్టుకునాలనంటే ముఖ్య కారణం ఏంటి, మరి ఆయన ఏ విధంగా మనకు చదువుతూ అభివృద్ధి ఎలా జరిగింది అనేది కూడా మనకు విద్యార్థులతో పాటు సమాజంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పార్టీలకు అతీతంగా, కులానికి అతీతంగా, మతానికి అతీతంగా ఆయన ఒక సమాజ సేవకుడిగా మన ముందుకు రావడం జరుగుతున్నది. కాబట్టి ముదోల్ మండల్లో ఉన్నటువంటి దళిత, బహుజన, అదేవిధంగా మనకు మైనారిటీ, మనకు అగ్రవర్ణాల పేదలు ప్రతి ఒక్కరు కూడా ఈ యాత్రని మనకు విజయవంతం చేయవలసిందిగా తెలియజేస్తున్నాను. జై హింద్, జై బుద్ధ, జై భీమ్. రిలీజ్కు ముఖ్య కారణము మన ఏపూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర యావత్ తెలంగాణలో అన్ని రాష్ట్రాలలో దశల వైజ్గా మనకు రావడం జరిగింది. ముఖ్యంగా మనకు నిర్మల్ జిల్లాలోని 3-5 తేదీలలో మనకు నిర్మల్ జిల్లాలో ఈ జ్ఞాన చైతన్య యాత్ర మనకు ప్రారంభం కానుంది. కాబట్టి ఈ ప్రారంభం దశలో మనకు ముదోల్ మండల్లో 4 తారీఖు సాయంత్రం రోజు వచ్చి 5 తారీఖు రోజు మన ముదోల్ హెడ్ క్వార్టర్లో పెట్టడం జరుగుతున్నది. ఈ యాత్ర యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి అనంటే, మనకు సమాజంలో జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ ఏ విధంగా ఉంది, అదేవిధంగా మూఢనమ్మకాలు ఏ విధంగా ఉన్నాయి, మరి దాన్ని పోగొట్టుకునాలనంటే ముఖ్య కారణం ఏంటి,
మరి ఆయన ఏ విధంగా మనకు జనగామ జిల్లాలోని స్థానిక ఎమ్మెల్యే ముత్తిరెడ్డి సమక్షంలో లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాదీ ముబారక్ చెక్కుల పంపిణీ నిర్వహించారు. మొత్తం 161 చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ రానున్న మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచే విధంగా కృషి చేయాలని అన్నారు. అదేవిధంగా గోపరాజపల్లి గ్రామంలో 30 సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న భూ సమస్యలను పరిష్కరించి వారికి పట్టాలను అందజేశారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ మండల కేంద్రంతో పాటు అన్ని గ్రామాల్లోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా కమిటీ వైస్ చైర్మన్ ఎన్నికలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు తల్లిదండ్రులు ఎన్నికల్లో పాల్గొని చైర్మన్ మరియు వైస్ చైర్మన్ ని ఎన్నుకుంటారని తెలిపారు. ముస్తాబాద్ యూపీఎస్ పాఠశాలలో విద్యా కమిటీ చైర్మన్ గా జింక ఎల్లం, వైస్ చైర్మన్ గా సుహానా బేగం ఎన్నికయ్యారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ గాండ్ల సుమతి, పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు రవీందర్, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. 6వ తరగతి నుంచి 3 ఎన్నుకుంటాం, 7వ తరగతి నుంచి 3, 8వ తరగతి నుంచి 3, టోటల్ 9 అవుతారన్నమాట. అయితే ఈ 6th క్లాస్ ఇంగ్లీష్ మీడియం, తెలుగు మీడియం ఉన్నా కూడా రెండు కలిపి మెర్జ్ చేసి ఎన్నుకోవడం జరుగుతుంది అన్నమాట. 6 ఇండస్ట్రీ కులానికి చెందినటువంటి వాళ్ళు ఉన్నట్లయితే ఒకరు, బీసీ మైనార్టీ సంబంధించి ఉన్నటువంటి వాళ్ళ నుండి ఒకరు, జనరల్ అంటే ఓసీ నుంచి ఒకరు, 3 తీసుకుంటామన్నమాట. అయితే ఈ 3లో కూడా మహిళలకు, మహిళలు ఇద్దరు ప్రతి క్లాస్లో, ఇప్పుడు సపోజ్ 6th క్లాస్ 3 కుర్చీలు ఉంటారు, సెకండ్ క్లాస్ ఆస్కెల్ ఆశా సరోజన, సెకండ్ థర్డ్ నెంబరు 1, ఎండి జూనియర్, ఏ ముస్లిం మైనార్టీ, ఏ దేశీ జనగామ ఆస్కెల్ ఆశా కార్యక్రమానికి స్కూలు యజమాన్య పంపి ఎన్నుకోవడం జరుగుతుంది. దీనికి మన అమ్మాయిల అబ్బాయిలు వాళ్ళ తల్లిదండ్రులు రావడం జరిగింది, చాలామంది రావడం జరిగింది. దానికి యజమాన్య తరఫున ఎన్నికలు పెట్టారు. దానికి చైర్మన్గా తదుపరి 9 కమిటీలను సభ్యులు ఎన్నుకొని అందులో నుంచి చైర్మన్గా ఎన్నుకోవడం జరుగుతుంది. ఎన్నుకున్న వారు మేమేదో చైర్మన్ అని కాకుండా ఈ స్కూలుకు అభివృద్ధి పనులకు తోడ్పడేలా ఉండాలని మేము అభిప్రాయపడుతున్నాము. ఎందుకంటే మనము ఏ పని చేసినా కానీ అభివృద్ధి కోసము, నలుగురికి ఉపయోగపడే పని చేయాలి కాబట్టి మనము స్కూలుకు అభివృద్ధి చేయడానికి వెనకాడకుండా అప్పుడప్పుడు వస్తుంటేనే స్కూల్లో ఏమున్నది, ఏం సమస్య ఉంది అంటే స్కూల్లో పిల్లలకి ఏమైనా సమస్య ఉన్నా, టీచర్స్ వాళ్ళకు వాళ్ళకు కూడా, సిబ్బందికి వాళ్ళకు కూడా ఏదైనా సమస్య ఉన్నా కానీ బయటకు తెచ్చి మా దృష్టికి తెచ్చినట్టయితే మేము కూడా అందుకు సహకరించి మేము కూడా చేయవలసింది ఏదైనా మా సహాయం ఉంటుందో మా సహాయం కూడా స్కూల్కి అందిస్తాం. ఎందుకంటే ఇప్పటి పౌరులు వాళ్ళే జీవితం వాళ్ళ జీవితానికి వెలిగించే స్కూల్ కాబట్టి అండదండలుగా మనందరం కలిసి ఉంటాం. రాజేంద్ర నగర్ అత్తాపూర్ గ్లెన్బర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ హుదా కాలనీ ఆధ్వర్యంలో అనువల్ స్పోర్ట్స్ మీట్ కార్యక్రమం నిర్వహించారు. ఇందులో భాగంగా స్కూల్ పిల్లలు డాన్స్, కరాటే, రన్నింగ్, సింగింగ్ పోటీల్లో పాల్గొన్నారు. పోటీల్లో గెలుపొందిన వారికి గ్లెన్బర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ డైరెక్టర్ సంధ్యా బహుమతులు అందజేశారు. నమస్తే సబ్కు. హుడా కాలనీ అత్తాపూర్ గ్లెన్బర్డ్ ఇంటర్నేషనల్ స్కూల్ హమారా, జిస్మే ఆజ్
सेवेंथ स्पोर्ट्स मीट हुआ है। 2013 में हमने ये स्कूल स्टार्ट किया और आज 2019 का स्पोर्ट्स मीट है ये। दिन पे दिन हम बच्चों को स्पोर्ट्स के तरफ अवेयर करते हैं, फिज़िकल एक्टिविटी डेवलप होता है उसमें, कंसंट्रेशन डेवलप होता है और बच्चे दिन पे दिन तरक्की करते हैं स्पोर्ट्स के लिए। शायद ये कह सकते हैं कि आगे भविष्य में हमारे बच्चे भी नेशनल इंटरनेशनल लेवल में हमारे बच्चे भी पार्टिसिपेट करें। आज बहुत सारे गेम्स हमने कंडक्ट किए, लाइक जैवलिन थ्रो तो नहीं हुआ बट नेक्स्ट ईयर ज़रूर हम कोशिश करेंगे जैवलिन थ्रो के लिए। बट इस साल होप जंप हुआ, शटल वाला हुआ, ड्रैगिंग द बॉल हुआ, तो बहुत सारी चीज़ें ऐसे हमने इम्प्लीमेंट की इस साल जिससे बच्चों के पूरे फिज़िकल एक्टिविटीज़ में बढ़ोतरी हो। एक और चीज़, मुझे एक चीज़ बतानी है आपको, जैसा आए दिन जैसा आजकल एक्सीडेंट्स हो रहे हैं, इसी बीच हमने देखा है कि पूरा फ्लाईओवर पे एक्सीडेंट हो रहे हैं, कोई बाइक से टकरा जा रहा है। इसके कुछ कुछ रीजंस यही है कि या तो लोग फ़ोन पे बिज़ी रहते हैं ड्राइविंग के टाइम पे भी, या अपने फ़ोटोज़ लेने में बिज़ी रहते हैं। कृपया करके ऐसा कुछ भी ना करें जिससे कि आपको प्राण हानि हो। आप अपने आप को सुरक्षित रखिए। अगर आप अलाइव हैं तो बहुत सारे सेल्फीज आप बाद में भी ले सकते हैं और बहुत से मैसेजेस आप बाद में भी टाइप कर सकते हैं, बट आपकी खैरियत, आपका तंदुरुस्ती, आपका हेल्थ सबको बहुत इम्पॉर्टेंट है। तो प्लीज़ टेक केयर कि कोई भी ड्राइविंग के टाइम पे सेल्फीज, फ़ोन पे बात करना या फिर व्हाट्सएप मैसेजेस को चेक करना, ये कृपया मत करें। एक और चीज़, जैसा कि आज हम लोगों ने स्किट किया स्कूल में, लाइक सेल्फ डिफेंस। కరీంనగర్ జిల్లాలో నిర్వహించిన ప్రెస్ మీట్లో తెలుగుదేశం పార్టీ మహిళా అధ్యక్షురాలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వెటర్నరీ డాక్టర్ ప్రియాంక రెడ్డి మరియు వరంగల్ మాడసను అత్యాచారం చేసి హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. ఇలాంటి వరుస హత్యలతో మహిళల్లో భయాందోళన, అభద్రత భావం పెరుగుతుందని అన్నారు. రాష్ట్రంలో ఇలాంటి హత్యలు జరుగుతున్నా రాష్ట్ర ప్రభుత్వం మరియు పోలీసుల చర్యలు తీసుకోవడంపై ఆమె మండిపడ్డారు. రెడ్డిపై జరిగిన సంఘటన చాలా బాధాకరం. ఇలాంటి చర్యలకు పాల్పడిన వారిని కఠినంగా శిక్షించాలని ప్రభుత్వాన్ని మేము కోరుతున్నాం. నిన్న మంత్రి శ్రీనివాస్ యాదవ్ మాట్లాడుతూ ప్రతి ఇంటికి పోలీసులను పెట్టలేమని నిర్లక్ష్యంగా మాట్లాడారు. ప్రతి ఇంటికి పోలీసులను ఎవరు పెట్టమన్నారు సార్? మిమ్మల్ని మీ పోలీస్ స్టేషన్కు వచ్చి బాధిత కుటుంబాలు ఫిర్యాదు చేస్తే మీరు పట్టించుకోకుండా ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడారో మనం అందరం చూస్తున్నాము. మరి ఇది మా పరిధి కాదు అని వాళ్ళను పోలీస్ స్టేషన్ల చుట్టూ తింపారు. మీ అమ్మాయి ఎవరు బాయ్ఫ్రెండ్తో వెళ్ళిందో మరి అని వాళ్ళు ఇంత నిర్లక్ష్యంగా మాట్లాడడం ఎంత చాలా బాధాకరమైన విషయం. అంటే మా కుటుంబ సభ్యులు ఎంత ఎన్ని ఇబ్బందులు పడ్డారు ఆ రాత్రి. పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరుగుతూ సమయం వృధా అయిపోయింది. అదే వెంటనే పోలీసులు వెంటనే స్పందించి వాళ్ళు ఇచ్చిన ఫిర్యాదును ఆధారంగా వీళ్ళు వెంటనే చర్యలు తీసుకుంటే సంబంధిత పోలీస్ స్టేషన్కు వీళ్ళు ఫిర్యాదు చేయొచ్చు కదా. పోలీసులు వీళ్ళు ఫిర్యాదు చేసి ఆ కేసును టేకప్ చేస్తే ఈరోజు ప్రియాంక రెడ్డి మరణించేది కాదు. ఇది కేవలం పోలీసుల నిర్లక్ష్యమే. దీనికి సమాధానం ఏం చెప్తారని మేము అడుగుతున్నాము. మరి ఇంత సమయం వృధా చేసే బదులు మీరు పోలీస్ స్టేషన్ 100కు 100కు ఫోన్ చేయండి అని ఈ మంత్రులు వచ్చిన మంత్రులందరూ మాట్లాడుతున్నారు. మరి ఆ పోలీస్ స్టేషన్కి వచ్చారు కదా, వాళ్ళకు తోచి ఉండకపోవచ్చు. మరి పోలీస్ స్టేషన్కి వచ్చిన పోలీసులు మీరు 100కు మీరు ఫోన్ చేయొచ్చు కదా. మీరు ఫిర్యాదు మీరు యాక్షన్ తీసుకొని పోలీసులను పంపించి వెతికిస్తే ఈరోజు ప్రియాంక రెడ్డి మరణించేదే కాదు. ఇది ముమ్మాటికి ఈ जल्दी से आपका जो खाना एक आधा घंटे में पूरा ग्लूकोज रिलीज होके आपका शुगर एकदम बढ़ते जा रहा है. సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలంలోని టీఎస్ మోడల్ స్కూల్లో ప్రిన్సిపల్ శ్రీదేవి ఎస్ఎంసీ మీటింగ్ ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ శ్రీదేవి స్కూల్ అభ్యున్నతికి పాటు పాడాలనే ఉద్దేశంతో పేరెంట్స్తో ఎలక్షన్స్ ఏర్పాటు చేశారు. ఈ ఎన్నికల్లో చైర్మన్గా సత్యనారాయణ, వైస్ చైర్మన్గా వనిత ఎంపికయ్యారు. వీళ్ళు కూడా నెగిటివ్గా తీసుకోరు మా టీచర్స్. నెగిటివ్ చేస్తే ఓకే మేడం
చిరుధాన్యాల ఆవశ్యకతపై ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మిల్లెట్ రీసెర్చ్ ఆధ్వర్యంలో హెచ్ఐసిసిలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో మంత్రి హరీష్ రావు పాల్గొని చిరుధాన్యాల స్టాళ్లను సందర్శించారు. ఈ కార్యక్రమంలో పల్స్ బాస్కెట్ను మంత్రి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వం సైతం చిరుధాన్యాల సాగు పెరిగేందుకు అన్ని రకాలుగా మద్దతు ఇస్తోందని అన్నారు. యోగా, ప్రాణాయామ, సేంద్రియ వ్యవసాయ పద్ధతులు వంటి వాటిపై ప్రజలు దృష్టి సారించాలని అన్నారు. ఈ సమావేశంలో నీతి ఆయోగ్ సభ్యులు రాజ్ భండారి, న్యూట్రీహబ్ సీఈఓ, శాస్త్రవేత్త బి దయాకర్ రావు తదితరులు పాల్గొన్నారు. ప్రివెన్షన్ ఇస్ బెటర్ దాన్ క్యూరింగ్. అబ్ ఐసా హై ఆప్కు డిసీజ్ ఆనే కే బాద్ దవాఖానే మే జాకే జితనా భీ పైసే ఖర్చా కరో, జితనా బడా కార్పొరేట్ హాస్పిటల్ మే జాయే, ఉస్కా ఫాయిదా తో హోగా. లేకిన్ జైసా ఏక్ గాడీ రిపేర్ ఆనే కే బాద్ ఉస్కా ఇంజన్ రిపేర్ కర్నే కే బాద్ కైసా చల్తా, ఆప్ భీ ఏక్ బార్ ఆపరేషన్ హోనే కే బాద్ ఆప్కా బాడీ భీ ఐసా హీ హోగా. సో హమ్ కర్నే కా క్యా హై, things which are completely we have forgotten and slowly we are going back to that. One is yoga and pranayama, and the second one is the food habits, like as we are discussing about the millets, and the third one is organic farming. Ab chemical is in olden days, we I think before 1970, before 1960 there is no chemical fertilizer. జబ్ తో ఈ యూరియా నైతా డిఏపి నైతా వీ యూజ్డ్ ఓన్లీ ఆర్గానిక్. సో అది పూరా కెమికల్ ఫర్టిలైజర్ అండ్ పెస్టిసైడ్ ఆ. అండ్ దూసరా మిల్లెట్స్ పూరా ఖతం అవే, రైస్ అండ్ వీట్ అండ్ మేజ్ ఆ. యోగా ఏ పూరా బదల్ బంద్ హోగే, ఆప్కా వర్కింగ్ స్టైల్ బదల్ గే. శుభ శుభ ఉఠో, బచ్చన్కు స్కూల్ పే భేజో, ఆర్ వైఫ్ వన్ సైడ్ అండ్ హస్బెండ్ ద అదర్ సైడ్ గాడీ పక్కడో, నైతో అక్క మెట్రో రైల్ పక్కడనా, బాగ్నా, ఫిర్ చే బజే ఆనా, బచ్చోకు పడానా, ఫిర్ ఖానా సో జాన. దిస్ నో టైం ఫర్ యువర్ యోగా అండ్ ప్రాణాయామ. బుల్టన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి చూద్దాం. షాద్నగర్ పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత, ప్రియాంక రెడ్డి నిందితులను తమకు అప్పగించాలంటూ ప్రజల ఆందోళన. రంగారెడ్డి జిల్లా కందుకూరు మండల కేంద్రంలో ధర్నా, మహిళల రక్షణకు చర్యలు తీసుకోవాలంటూ సీఐకి విడతి పత్రం అందజేసిన విద్యార్థులు. నిర్మల్ జిల్లా వ్యాప్తంగా ఏబూరి సోమన్న జ్ఞాన చైతన్య యాత్ర, చదువుతో నవ సమాజాన్ని నిర్మించాలంటూ పిలుపు. జనగామ జిల్లాలో కళ్యాణలక్ష్మి చెక్కులను పంపిణీ చేసిన ఎమ్మెల్యే, మున్సిపల్ ఎన్నికల్లో అన్ని స్థానాల్లో గెలిచే విధంగా కృషి చేయాలని పిలుపు. ఇవి బులెటిన్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి వీటి న్యూస్ లక్ష్యం సమాజహితం.